హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో వర్షిణి స్టేడియం కు వచ్చిన ప్రతిసారి సన్ రైజర్స్ ఓటమి పాలు కావడంతో ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్ లో ఎక్కువ ఫాలో అయ్యే ఎస్ఆర్హెచ్ అభిమానులు వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు. కొందరు అభిమానులైతే సన్ రైజర్స్ కు ఉన్న దరిద్రం చాలు, నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే అక్క దయచేసి నువ్వు స్టేడియంకి రాకే, ఇంకా సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయంటూ బ్రతిమలాడుకుంటున్నారు. వర్షిణిని స్టేడియంకు రావద్దని ప్రాధేయపడుతున్నారు. కాగా ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాద్ లో ఆడిన 3 మ్యాచ్లను చూసేందుకు వర్షిణి స్టేడియం కు వెళ్ళింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్ తో సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్లను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. మ్యాచ్ ను చూడటానికి స్టేడియం కు వచ్చిన వర్షిణి తిన్నగా ఉంటే సరిపోయేది, ఆమె చేసిన హడావుడి కారణంగానే ట్రోలింగ్ కు గురవుతుంది. స్టేడియంలో దిగిన ఫోటోలు, సూర్యకుమార్ తో వయ్యారంగా తీసుకున్న సెల్ఫీని వర్షిణి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు వర్షిణిని టార్గెట్ చేశారు. అయితే ఆర్ఆర్ తో మ్యాచ్ లో ఓడిపోయి కూడా మళ్లీ గెలిచింది ఎస్ఆర్హెచ్. దీన్ని బట్టి చూస్తే వర్షిణి సెంటిమెంట్ నిజంగానే వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది.